భార్యాభర్తల యొక్క బాధ్యతలు. అండ్ వీ వాంట్ కంటిన్యూ థింకింగ్ అ లిటిల్ మోర్ డీప్లీ అబౌట్ గాడ్స్ ప్లాన్ ఫర్ ఎన్ ఎక్సలెంట్ మ్యారేజ్. ఒక శ్రేష్టమైన వివాహ జీవితం కొరకు దేవునికి ఉన్న ప్రణాళికను గురించి ఆలోచించడం మనం కొనసాగిద్దాము. అండ్ ఇఫ్ యూ లిసన్ కేర్ఫుల్లీ ఐ బిలీవ్ దిస్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. మీరు జాగ్రత్తగా వింటే ఇది మీ జీవితాన్ని మార్చివేయగలదని నేను నమ్ముతున్నాను. We saw in our last study that God was the person who should be between a husband and wife. మన గత ధ్యానంలో భార్యాభర్తలకు మధ్య ఉండవలసిన వ్యక్తి దేవుడని మనం చూచాము. And only God for them to be bound together throughout their life on earth. వాళ్ళు వారి జీవితకాలం అంతా కలిసి ఉండటానికి దేవుడు మాత్రమే వారి మధ్య ఉండాలి. Because God is the greatest binding force in the universe. ఎందుకంటే ఈ విశ్వంలో ఉన్న అతి గొప్ప అతికించే శక్తి దేవుడే. If anything else comes in between money, parents, job, children, there's going to be confusion. ఇంకేదైనా వారి మధ్య వస్తే, డబ్బు, తల్లిదండ్రులు, ఉద్యోగం, పిల్లలు వారి మధ్యకు వస్తే వారి మధ్య గందరగోళం నెలకొంటుంది. Should you honor your parents? Definitely. మీరు మీ తల్లిదండ్రులను సన్మానించాలా? ఖచ్చితంగా సన్మానించాలి. Don't let them come between you and your marriage partner. కానీ వారిని మీకు మీ వివాహ భాగస్వామికి మధ్య రానివ్వకండి. Should you take care of your children? మీరు మీ పిల్లలను చూసుకోవాలా? Yes, you need to sacrifice for your children, do many things for your children. మీరు మీ పిల్లల కొరకు త్యాగం చేయాలి, వారి కొరకు అనేక విషయాలు చేయాలి. But don't love your children more than you love one another. కానీ మీరు ఒకరినొకరు ప్రేమించుకునే దానికంటే మీ పిల్లలను ఎక్కువ ప్రేమించవద్దు. That's not God's will. అది దేవుని చిత్తం కాదు. Many parents love their children more than they love each other. అనేక మంది తల్లిదండ్రులు ఒకరినొకరికంటే వారి పిల్లలను ఎక్కువ ప్రేమిస్తారు. They disobey God. I'm talking about believers. వాళ్ళు దేవునికి లోబట్టడం లేదు. నేను విశ్వాసులను గురించి మాట్లాడుతున్నాను. There is no relationship spoken of in the entire Bible as close as a relationship of a husband and wife. బైబిల్ అంతటిలో భార్యాభర్తలకు మధ్యనున్న సంబంధం కంటే దగ్గరగా ఉన్న సంబంధం ఎక్కడా చెప్పబడలేదు. You know the example used in Ephesians chapter 5? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉపయోగించబడిన ఉదాహరణ మీకు తెలుసు. The husband is the head of the wife in what way? భార్యకు భర్త శిరస్సై ఉన్నాడు. కానీ ఏ విధంగా? Not like the head of an organization. ఒక సంస్థకు శిరస్సు అంటే అధినేతగా ఉన్నట్లు కాదు. Do you know the difference between the head of an organization and the head of a physical body? ఒక సంస్థ యొక్క అధినేతకు ఒక శరీరం యొక్క శిరస్సుకు మధ్యనున్న తేడా మీకు తెలుసా? The head of an organization may not have any interest in the members in that organization. ఒక సంస్థ యొక్క అధినేతకు ఆ సంస్థలో ఉన్న సభ్యుల యందు ఎటువంటి ఆసక్తి లేకపోవచ్చు. But the head in your physical body has got a very living interest in every part of your physical body, every member. కానీ ఒక శరీరం యొక్క శిరస్సు ఆ శరీరం యొక్క ప్రతి భాగములో ప్రతి అవయవములో ఒక సజీవమైన ఆసక్తి కలిగి ఉంటుంది. That is the will of God. అదే దేవుని చిత్తము. So the relationship between a husband and wife is pictured in Ephesians chapter 5 as close and as intimate as the relationship between your physical head and the rest of your body. కనుక ఎఫెసీ 5వ అధ్యాయంలో భర్తకు భార్యకు మధ్యనున్న సంబంధం మీ శిరస్సుకు మీ మిగతా శరీరముకు మధ్యనున్నంత సన్నిహితమైన అన్యోన్యమైన సంబంధంగా కనుపరచబడింది. Can you think of a closer relationship than that? మీరు దానికంటే సన్నిహితమైన సంబంధాన్ని ఊహించుకోగలరా? Your physical head and your physical body. మీ శిరస్సుకు మీ శరీరానికి మధ్య ఉన్నంతగా. That is the closest, most intimate relationship one can think of. అది ఒకరు ఊహించుకోగలిగే అతి సన్నిహితమైన అన్యోన్యమైన సంబంధం. Even a father and son are not described in the Bible as head and body. ఒక తండ్రి కొడుకు కూడా బైబిల్లో శిరస్సు శరీరముగా వర్ణించబడలేదు. Mother and daughter are not described like that. No. ఒక తల్లి కూతురు కూడా అలా వర్ణించబడలేదు. Parents and children are not described like that. తల్లిదండ్రులు పిల్లలు కూడా అలా వర్ణించబడలేదు. ఇట్స్ ఓన్లీ అ హస్బెండ్ అండ్ వైఫ్. భార్యాభర్తలు మాత్రమే అలా వర్ణించబడ్డారు. దాట్ ఈస్ ది క్లోజ్నెస్ విత్ విచ్ గాడ్ వాంట్స్ హస్బెండ్ అండ్ వైఫ్ టు లివ్. భార్యాభర్తలు అంత సన్నిహితంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఇన్ అదర్ వర్డ్స్ యూ షుడ్ లవ్ వన్ అనదర్ మోర్ దెన్ యూ లవ్ యువర్ చిల్డ్రన్. వేరే మాటల్లో చెప్పాలంటే
మీరు మీ పిల్లలను ప్రేమించిన దానికంటే ఎక్కువగా ఒకరినొకరు ప్రేమించాలి. If you love your children more, you're destroying your marriage. మీరు మీ పిల్లలను ఎక్కువ ప్రేమిస్తే మీ వివాహ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. If you love your parents more, you're destroying your marriage. మీరు మీ తల్లిదండ్రులను ఎక్కువ ప్రేమిస్తే మీరు మీ వివాహ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. If you love your job more, you're destroying your marriage. మీరు మీ ఉద్యోగాన్ని ఎక్కువ ప్రేమిస్తే మీ వివాహ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. Even if you love your ministry more, you're destroying your marriage. మీరు మీ పరిచర్యను ఎక్కువగా ప్రేమించినా కూడా మీ వివాహ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. When I said you must put the Lord first, don't misunderstand that it means you must put the Lord's work first. No. మీరు ప్రభువును ముందు పెట్టాలి అని నేను చెప్పినప్పుడు దాన్ని ప్రభు పనిని ముందు పెట్టాలన్నట్లుగా అపార్థం చేసుకోవద్దు. అలా కాదు. There is a difference between the Lord and the Lord's work. ప్రభువుకు ప్రభువు యొక్క పనికి తేడా ఉంది. Many people don't understand that. అనేక మంది దాన్ని అర్థం చేసుకోరు. There are people who ignore their wives saying I'm doing the Lord's work. అనేక మంది నేను దేవుని పని చేస్తున్నానంటూ తమ భార్యలను నిర్లక్ష్యం చేస్తారు. What's the result? ఫలితం ఏంటి? Their marriage gets destroyed and finally their so-called Lord's work also gets destroyed. వారి వివాహ జీవితం నాశనం అవుతుంది. వారు ప్రభు పని అని పిలుచుకునేది కూడా నాశనం అవుతుంది. That's not God's will. అది దేవుని చిత్తం కాదు. How should our spiritual life be built? మన ఆత్మీయ జీవితం ఎలా కట్టబడాలి? Let me use the picture of a 3-story house. నేను ఒక మూడంతస్తుల ఇంటి యొక్క దృష్టాంతాన్ని వాడతాను. If you are building a 3-story house, a ground floor, first floor and a second floor, or a first story, second story, third story. మీరు ఒక మూడంతస్తుల ఇంటిని అంటే మొదటి అంతస్తు, రెండవ అంతస్తు, మూడవ అంతస్తును కడుతున్నప్పుడు the first thing you build is the foundation. మీరు మొదటిగా పునాదిని వేస్తారు. And the foundation is God's perfect love for us. ఆ పునాది మన కొరకు దేవునికున్న పరిపూర్ణమైన ప్రేమ. On that foundation we must build. ఆ పునాది మీద మనం కట్టాలి. There is no other foundation revealed in Jesus Christ. వేరే పునాది లేదు. ఇది యేసుక్రీస్తులో కనపరచబడిన పునాది. On that foundation we first of all build the first story or the ground floor, whichever way you call it. ఈ పునాది పైన మనం మొదటి అంతస్తు కట్టాలి. The first story is our own personal walk with God. ఆ మొదటి అంతస్తు దేవునితో మన వ్యక్తిగత నడక. That means your relationship with God, where you walk in the light, you keep your conscience clear. దాని అర్థము దేవునితో మీ సంబంధము. దానిలో మీరు వెలుగులో నడుస్తారు. మీ మనసాక్షిని నిర్మలంగా ఉంచుకుంటారు. And you listen to the voice of the Holy Spirit telling you where you need to cleanse yourself from all filthiness of the flesh and spirit. మీరు ఎక్కడ శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి పవిత్రపరచుకోవాలో చెప్పే పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని మీరు వింటారు. That is the first story. అది మొదటి అంతస్తు. And whether you're married or single, that is the first story. మీకు వివాహమైనా లేక ఒంటరిగా ఉన్నా అది మొదటి అంతస్తు. You have to build that first. మీరు దాన్ని మొదట కట్టాలి. Once you built that, or as you're building that, you go to the second story. మీరు దాన్ని కట్టిన తర్వాత లేక దాన్ని కడుతున్నప్పుడు మీరు రెండవ అంతస్తుకు వెళ్ళాలి. What is the second story? రెండవ అంతస్తు ఏంటి? The second story, if you're married, is your relationship with your wife. మీకు వివాహమైతే రెండవ అంతస్తు మీ భార్యతో మీకున్న సంబంధం. So, after we have built a relationship with the Lord, we seek to build a relationship with our wives. Kanuka manam prabhuto sambandhanni kattina tarvata mana bharyalato sambandhanni kattukovadaniki prayatninchali. That's the second story. Adi rendova antastu. Our home relationship and from the wife to the children. Mana grahamlo mana bharya pillalato unna sambandham. The wife first or the husband first. Modata bharta leka bharya ravali. And then we come to the third story, which is our ministry, the church. ఆ తర్వాత మనం మూడవ అంతస్తుకు వస్తాము. అది మన పరిచర్య, అంటే సంఘము. For example, if you're an elder in the church, do you know what it says? One of the qualifications of an elder in a church in 1 Timothy 3 is? ఉదాహరణకు మీరు ఒక సంఘములో పెద్దగా ఉంటే 1వ తిమోతి 3వ అధ్యాయం ప్రకారము సంఘములో పెద్దగా ఉండటానికి ఒక అర్హత ఏమిటో మీకు తెలుసా? He must have a good home. అతనికి ఒక మంచి గృహం ఉండాలి. He must be the husband of one wife and he should have brought up his children properly.
అతడు ఏకపత్ని పురుషుడును తన పిల్లలను సరిగా పెంచినవాడై ఉండాలి. వై ఇన్ 1 టిమోతి 3 ఇట్ సేస్, ఎందుకని 1 టిమోతి 3 ఏం చెప్తుందంటే, లిసన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వినండి. ఇఫ్ ఎ మ్యాన్ కెన్నాట్ కంట్రోల్ హిస్ ఓన్ హౌస్, హౌ విల్ హి కంట్రోల్ ద చర్చ్? ఎవడైనను తన ఇంటిని ఏలనేరకపోయిన ఎడలా అతడు దేవుని సంఘాన్ని ఎలా పాలిస్తాడు? సో విచ్ కమ్స్ ఫస్ట్, హౌస్ ఆర్ చర్చ్? కాబట్టి ఏది ముందొస్తుంది, ఇల్లా లేక సంఘమా? యు నో దట్, మీకు తెలుసు, ఇట్స్ క్లియర్, అది స్పష్టంగా ఉంది. యువర్ హౌస్, మీ ఇల్లే. యు ఫస్ట్ కంట్రోల్ యువర్ హౌస్, దెన్ యు విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ద చర్చ్. మీరు మొదట మీ ఇంటిని అదుపులో పెట్టుకోగలిగితే అప్పుడు మీరు సంఘాన్ని అదుపులో పెట్టగలుగుతారు. ఇఫ్ యు కాంట్ కంట్రోల్ ద హౌస్, యు కాంట్ కంట్రోల్ ద చర్చ్. మీరు ఇంటిని అదుపులో పెట్టుకోలేకపోతే మీరు సంఘాన్ని అదుపులో పెట్టలేరు. సో ద మినిస్ట్రీ కమ్స్ ఆఫ్టర్ యువర్ ఫ్యామిలీ, కనుక మీ కుటుంబం తర్వాత పరిచర్య వస్తుంది. దట్స్ గాడ్స్ వర్డ్, అది దేవుని వాక్యము. గాడ్ కమ్స్ ఫస్ట్, మొదట దేవుడు వస్తాడు. దెన్ మై హోమ్, ఆ తర్వాత నా గృహము. అండ్ దెన్ గాడ్స్ వర్క్, ఆ తర్వాత దేవుని పరిచర్య. దెన్ ఐ హావ్ ఎ బేస్ ఆన్ విచ్ టు డూ గాడ్స్ వర్క్, అప్పుడు నేను దేవుని పరిచర్య చేయడానికి నాకొక ఆధారం ఉంటుంది. దిస్ ఇస్ వేర్ ద డెవిల్ హస్ డిస్ట్రాయిడ్ సో మెనీ పీపుల్, అపవాది అనేక మందిని నాశనం చేసింది. ఇక్కడే హిస్ మేడ్ దెం కాన్సంట్రేట్ ఆన్ ద లార్డ్స్ వర్క్, వారిని ప్రభు పరిచర్యకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేటట్లు చేశాడు. వాట్ ఇస్ ద రిజల్ట్, ఫలితం ఏంటి? దట్ చిల్డ్రన్ ఆర్ అన్కన్వర్టెడ్, గో అస్ట్రే, పిల్లలకు రక్షణ ఉండదు, వాళ్ళు దారి తప్పిపోతారు. దే ఫైట్ అండ్ క్వారల్ విత్ దేర్ వైవ్స్ అట్ హోమ్ అండ్ దే ఆర్ డూయింగ్ గాడ్స్ మినిస్ట్రీ, వాళ్ళు ఇంటి వద్ద తమ భార్యలతో పోట్లాడుతూ ఉంటారు మరియు వారు దేవుని పరిచర్య చేస్తూ ఉంటారు. ఇట్స్ ఎ డిస్గ్రేస్, ఇది అవమానకరము. ఐ బిలీవ్ సచ్ పీపుల్ షుడ్ రిజైన్ ఫ్రమ్ గాడ్స్ మినిస్ట్రీ అండ్ గో అండ్ సిట్ అట్ హోమ్ అండ్ బిల్డ్ ఎ రిలేషన్షిప్ విత్ దేర్ వైవ్స్ అండ్ దేర్ చిల్డ్రన్ ఫస్ట్. అట్టి వారు దేవుని పరిచర్య నుండి రాజీనామా చేసి వెళ్లి ఇంట్లో కూర్చుని మొదట తమ భార్యలతోనూ తమ పిల్లలతోనూ సంబంధాన్ని కట్టుకోవాలని నేను నమ్ముతాను. Now I'm not saying that your wife has to be spiritual before you serve the Lord. మీరు ప్రభు సేవ చేసే ముందు మీ భార్య ఆత్మానుసారురాలై ఉండాలని నేను చెప్పడం లేదు. There are many people who have served the Lord including great men like John Wesley who had thoroughly carnal and probably even an unconverted wife. జాన్ వెస్లీ వంటి గొప్ప వ్యక్తులతో సహా శరీరానుసారులైన భార్యలను కలిగి ఉన్న అనేక మంది భక్తులు దేవుణ్ణి సేవించారు. బట్ యువర్ యాటిట్యూడ్ టు యువర్ వైఫ్ యు ఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్, కానీ మీ భార్య ఎడల మీ వైఖరి మీ అదుపులో ఉంది. ఇట్ మస్ట్ బి వన్ ఆఫ్ పర్ఫెక్ట్ లవ్, ఆ వైఖరి పరిపూర్ణమైన ప్రేమ గలదై ఉండాలి. ఈవెన్ ఇఫ్ షీ ఇస్ ద మోస్ట్ ఈవిల్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఇఫ్ యువర్ యాటిట్యూడ్ టు యువర్ వైఫ్ ఇస్ నాట్ వన్ ఆఫ్ లవ్, యు కెనాట్ డు గాడ్స్ మినిస్ట్రీ. మీ భార్య ఈ లోకంలో ఉన్న అతి చెడ్డ వ్యక్తి అయినా మీ భార్య ఎడల మీ వైఖరి ప్రేమ గలదిగా లేకపోతే మీరు దేవుని పరిచర్య చేయలేరు. Whether you have a good relationship or not, of course, is a two-sided affair. And if there's no cooperation from the other side, you may not have a good relationship. That's another thing. మీ ఇద్దరి మధ్య మంచి సంబంధం ఉందా లేదా అన్నది మీ ఇద్దరిపైన ఆధారపడి ఉంటుంది. ఆమె మీతో సహకరించకపోతే మీరు మంచి సంబంధం కలిగి ఉండలేరు, అది వేరే విషయం. But from your side, you must always be willing to humble yourself, always be willing to wash her feet. కానీ మీ తరపు నుండి మిమ్మును మీరు తగ్గించుకోవడానికి మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి, ఆమె పాదాలు కడగడానికి సిద్ధంగా ఉండాలి. The Bible says, like Jesus loved the church, the husband must love his wife. యేసు సంఘాన్ని ప్రేమించినట్లే భర్త తన భార్యను ప్రేమించాలని బైబిల్ చెప్తుంది. What should the husband do? భర్త ఏం చేయాలి? Be willing to wash the wife's feet. In other words, be willing to do dirty jobs for your wife. భార్య కాళ్ళు కడగడానికి అంటే ఆమె కొరకు నీచమైన పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలి. That's what Jesus did for the church. యేసు సంఘం కొరకు చేసింది అదే. How many times does Jesus forgive the church? యేసు సంఘాన్ని ఎన్నిసార్లు క్షమిస్తాడు? Millions and millions and millions of times. కోట్లాది 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 సార్లు. How many times should a husband forgive his wife? భర్త తన భార్యను ఎన్నిసార్లు క్షమించాలి? Millions and millions and millions of times. Infinitely. కోట్లాది 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 సార్లు, లెక్కలేనన్ని సార్లు క్షమించాలి. This is what it means to love your wife as Christ loved the church. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు మీ భార్యను ప్రేమించడం అంటే అదే. If you want a happy marriage, follow the maker's instructions in Ephesians and chapter 5
అండ్ వర్సెస్ 22-33. మీకు సంతోషకరమైన వివాహ జీవితం కావాలంటే ఎఫెసీ 5:22-33 ఉన్న సృష్టికర్త యొక్క ఉపదేశాన్ని పాటించండి. What about wives? In fact, the command to wives comes first, before the command to husbands. భార్యల సంగతి ఏంటి? వాస్తవానికి భర్తలకు ఇవ్వబడిన ఆజ్ఞ కంటే భార్యలకు ఇవ్వబడిన ఆజ్ఞ ముందు వస్తుంది. If you are a wife, what does God tell you to do? Listen carefully. నువ్వు ఒక భార్యవైతే దేవుడు నిన్నేమి చేయమంటున్నాడు? జాగ్రత్తగా విను. Be subject to your husband. Verse 22 of Ephesians 5 and 24, it tells you how to be subject. ఎఫెసీ 5:22, నీ భర్తకు లోబడు. 24వ వచనంలో ఎలా లోబడాలో చెప్పబడింది. It's very interesting. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. As the church is subject to Christ, so also wives ought to be to their husbands in every single thing. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. How does the church obey the Lord? సంఘము క్రీస్తుకు ఎలా లోబడుతుంది? ప్రభువుకు ఎలా లోబడుతుంది? Not with argument and strife and reluctantly, but joyfully in everything. వాదనలతో కలహముతో బలవంతంగానా? ప్రతి విషయంలో సంతోషంగా లోబడుతుంది. So unless your husband tells you to do something which is contrary to the word of God, in which case you must obey God and not your husband. నీ భర్త దేవుని వాక్యానికి విరుద్ధమైన దాన్ని చేయమని చెప్తే నువ్వు నీ భర్తకు కాకుండా నీ దేవునికి విధేయత చూపించాలి. In all other areas, a wife should obey her husband. మిగిలిన విషయాలన్నిటిలోనూ భార్య తన భర్తకు లోబడాలి. That is the teaching of the word of God. దేవుని వాక్యము అదే బోధిస్తుంది. Now, I want to give a warning here. అయితే ఇక్కడ నేను ఒక హెచ్చరిక చేయాలనుకుంటున్నాను. The great danger, even in Christian families, is క్రైస్తవ కుటుంబాలలో కూడా ఉన్న గొప్ప అపాయం ఏంటంటే Husbands will take a verse like this addressed to the wives and use it as a hammer to hit their wives on the head with. భార్యలకు చెప్పబడిన ఈ వచనాన్ని భర్త తీసుకుని దాన్ని తన భార్య తలపై కొట్టడానికి ఒక సుత్తె వలె వాడతాడు. Saying, see what the Bible says, you must be subject to me. చూడు, బైబిల్ ఏం చెప్తుందో, నువ్వు నాకు లోబడాలి అని చెప్తాడు. Now listen carefully, husbands. భర్తలారా జాగ్రత్తగా వినండి. The Bible does not say, husbands, get your wives to submit to you. No. భర్తలైన మీరు మీ భార్యలను మీకు లోబడేటట్లు చేసుకోండి అని బైబిల్ చెప్పడం లేదు. అలా కాదు. Your job is only to love your wife as Christ loved the church. That's all. మీ పని క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు మీ భార్యలను ప్రేమించడం, అంతే. And let me say a word to you wives. భార్యలైన మీతో చెప్పాలనుకుంటున్నాను. There is no verse in scripture which says wives get your husbands to love you as Christ loved the church. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు మీ భర్తలు మిమ్మును ప్రేమించేటట్లు చేసుకోండి అని చెప్పే వచనం లేఖనాల్లో లేదు. But that's how some husbands and wives understand it. కాని కొంతమంది భార్యాభర్తలు దాన్ని ఆ విధంగానే అర్థం చేసుకుంటారు. They go to a passage like this and the husband is reading what the wife should do instead of reading what he should do. వాళ్ళు ఇటువంటి వాక్య భాగాన్ని చూచినప్పుడు భర్త తను చేయవలసిన దాన్ని చదవకుండా భార్య చేయవలసిన దాన్ని చదువుతాడు. And the wife is reading what the husband should do instead of reading what she should do. భార్య తను చేయవలసిన దాన్ని గురించి చదవకుండా భర్త చేయవలసిన దాన్ని గురించి చదువుతుంది. Then there is absolute confusion. Just like in the Garden of Eden. అప్పుడు ఏదేను వనంలో జరిగినట్లే పూర్తి గందరగోళం నెలకొంటుంది. Adam began to point the finger at Eve. ఆదాము హవ్వ వైపు ఏలెత్తి చూపించాడు. God said, let me paraphrase God's words. What's the cause of the problem? దేవుడు చెప్పిన మాటలను నేను ఇలా విడమర్చి చెప్తాను. సమస్యకు కారణం ఏంటి అని దేవుడు అడిగినప్పుడు And Adam points his finger at his wife and says, she is the cause of the problem. ఆదాము తన భార్య వైపు ఏలెత్తి చూపించి సమస్యకు కారణం ఆమె అని చెప్తాడు. You see, that started in Genesis chapter 3. చూడండి, అది ఆదికాండం 3వ అధ్యాయంలోనే మొదలైంది. Pointing the finger at the wife and saying, this whole problem started with her. భార్య వైపు ఏలెత్తి చూపించడం, ఈ సమస్య అంతా ఆమెతోనే మొదలైంది అని చెప్పడం. And then indirectly blaming God and saying, this is the wife you gave me. What can I do? ఆ తరువాత పరోక్షంగా దేవుణ్ణి నిందించి
నువ్వు నాకు ఇలాంటి భార్యనిచ్చావని చెప్పడం, నేనేం చేయగలను? సో హీ డజంట్ టేక్ ద బ్లేమ్ హింసెల్ఫ్. కనుక ఆదాము ఆ నిందను తనపై వేసుకోడు. అండ్ దెన్ గాడ్ ఆస్క్ ద వైఫ్ వాట్స్ ద కాజ్ ద ప్రాబ్లమ్. షీ పాయింట్స్ హర్ ఫింగర్ అట్ ద సర్పెంట్ అండ్ సేస్ దట్స్ ద కాజ్ ద ప్రాబ్లమ్, ద డెవిల్. అప్పుడు దేవుడు సమస్యకు కారణమేంటని భార్యను అడిగాడు. ఆమె సర్పం వైపు వేలెత్తి చూపించి అదే సమస్యకు కారణం, అపవాదే. The devil caused it. I mean, it's not my fault. The devil did something. అపవాదే దాన్ని చేశాడు, అది నా తప్పు కాదు, అపవాదే దాన్ని చేశాడు అని చెప్పింది. I want to tell you, dear friends, as long as you're blaming each other and blaming the devil, you will just be thrown out of paradise. That's what happened. ప్రియమైన స్నేహితులారా, మీరు ఒకరినొకరు నిందించుకుంటూ అపవాదిని నిందిస్తూ ఉన్నంతకాలం మీరు పరదేశం నుండి బయటకు వెళ్లగొట్టబడతారు. అక్కడ అదే జరిగింది. God sent them both out of paradise because they were not willing to take the blame. వారు నిందను తమపై వేసుకోవడానికి ఇష్టపడలేదు కాబట్టి దేవుడు వారిద్దరిని పరదేశం నుండి వెళ్లగొట్టాడు. They sinned. వారు పాపం చేశారు. What was Adam's sin? ఆదాము చేసిన పాపం ఏంటి? He didn't take his place as the head of the home there. అతడు ఇంటి యజమానిగా తన స్థానాన్ని తీసుకోలేదు. When Eve was eating that fruit, he should have stopped her and said, that's wrong. But he stood there dumbly. హవ్వ ఆ ఫలాన్ని తింటున్నప్పుడు అతడు ఆమెను ఆపి అది తప్పని చెప్పకుండా అక్కడ మొద్దులాగా నిలబడ్డాడు. The first husband was an effeminate husband. మొదటి భర్త ఆడంగితనము గల భర్త. He couldn't take his place as the head of his home. ఇంటి యజమానిగా తన స్థానాన్ని తీసుకోలేకపోయాడు. And when husbands don't take their place as the head of the home, there's confusion in the home. భర్తలు ఇంటి యజమానులుగా తమ స్థానాన్ని తీసుకోనప్పుడు ఇంట్లో గందరగోళం నెలకొంటుంది. When wives don't take their place as the helpers in the home, but start taking the leadership like Eve took in the Garden of Eden, again the devil comes in, there's confusion. భార్యలు ఇంటిలో సహాయకురాళ్లుగా తమ స్థానాన్ని తీసుకోకుండా ఏదేని వరంలో హవ్వ చేసినట్లు ఇంట్లో నాయకత్వం వహిస్తే అపవాది మరలా లోనికి వస్తాడు, గందరగోళం నెలకొంటుంది. సో వి నీడ్ టు స్టాప్ బ్లేమింగ్ వన్ అనదర్. కనుక మనం ఒకరినొకరు నిందించుకోవడం ఆపివేయాలి. అండ్ సే లార్డ్ ఇఫ్ యువర్ హస్బెండ్ సే లార్డ్ మై డ్యూటీ ఇస్ నాట్ టు ఫైండ్ అవుట్ వాట్ మై వైఫ్ హస్ టు డు, మై డ్యూటీ ఇస్ టు లవ్ హర్ యాస్ క్రైస్ట్ లవ్డ్ ద చర్చ్. నువ్వు భర్తవైతే ప్రభువా నా భార్య ఏం చెయ్యాలో తెలుసుకోవడం నా బాధ్యత కాదు, నా బాధ్యత క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు ఆమెను ప్రేమించడం అని చెప్పు. And if you're a wife, you need to say, Lord, my duty is not to find out what my husband has to do, but to be subject to him. నువ్వు భార్యవైతే ప్రభువా నా భర్త ఏం చెయ్యాలో తెలుసుకోవడం నా బాధ్యత కాదు, అతనికి లోబడటం నా బాధ్యత అని చెప్పాలి. If each of you can do what God wants you to do instead of being a busybody and finding fault with your partner, saying he is not doing what God has told him to do, there can be peace. మీరిద్దరు మీ భాగస్వామిలో ఉన్న తప్పులు వెతుకుతూ దేవుడు అతనికి చేయమని చెప్పిన దాన్ని అతడు చేయడం లేదని చెప్పడానికి బదులు దేవుడు మిమ్మును ఏమి చేయమంటున్నాడో చేస్తే సమాధానం ఉంటుంది. Otherwise, there will be continued confusion. లేకపోతే గందరగోళం కొనసాగుతుంది. Why not start taking the blame yourself, humbling yourself from today and experience that excellent marriage God wants to give you? ఈ రోజు నుండి నిన్ను నీవు తగ్గించుకుంటూ నిందను నీపై వేసుకుంటూ దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్న ఆ శ్రేష్టమైన వివాహ జీవితాన్ని ఎందుకు అనుభవించకూడదు?